హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో నేను ఈ ఇంటర్నెట్లో నా నెంబర్ పెట్టి నేను అందరికీ కూడా సహాయం చేయాలనుకుంటున్నాను ఈ కోవిడ్ నిమిత్తం. నాతో మీరు అందరూ టచ్లో ఉండండి, ఎవరికి ఎంత అపాయం వచ్చినా సరే నాకు కాల్ చేయండి అని నేను చెప్పిన తర్వాత ఐ స్టార్టెడ్ టు గెట్ లాట్ ఆఫ్ ఫోన్ కాల్స్. సో విషయం ఏంటంటే ఐ వాజ్ ట్రయింగ్ టు హెల్ప్ యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్, బట్ నేను ఏమనుకున్నానంటే నేను ఈ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి పాస్ట్ 1 week 10 days ఐ యాక్చువల్లీ హెల్ప్ మోర్ దాన్ 100 people అనమాట. బట్ 100 మందికి నేను ఎప్పుడన్నా ఒక డాక్టర్ దగ్గర పంపించినా లేకపోతే అంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి, కోవిడ్ ఎక్స్పర్ట్ దగ్గర పంపించినా సరే, వాళ్ళు అడిగే ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ ఏంటంటే సి ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ డాక్టర్ దగ్గరికి నేను ఏ పేషెంట్ రిఫర్ చేసినా సరే, సి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ సంబడి ఈజ్ ఇన్ఫెక్టెడ్ విత్ కరోనా వైరస్ అండ్ సార్ పలానా వాళ్ళకి కరోనా వచ్చింది, వాళ్ళు మీరు కొంచెం ట్రీట్ చేయండి, వాళ్ళు ప్యానిక్ అవుతున్నారు అని నేను అన్నప్పుడు ఏ డాక్టర్ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఒకే ఒక్క క్వశ్చన్, కరోనా టెస్ట్ ఏంటి, ఇజ్ ఇట్ ఆర్టీపీసీఆర్ ఆర్ ర్యాపిడ్. అంటే ఆబ్వియస్లీ ఆర్టీపీసీఆర్ అనేది ఇట్స్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైమ్, సో దట్ ఈస్ వై మెనీ పీపుల్ ఆర్ చూసింగ్ ర్యాపిడ్ మెథడ్స్. సో ర్యాపిడ్ మెథడే చేయించుకున్నారు సార్ అంటే ఓకే, ర్యాపిడ్ మెథడ్ చేయించుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ స్కాన్ రిపోర్ట్ ఉందా. సిటీ స్కాన్ రిపోర్ట్ అనేది ఏంటంటే మన లంగ్లో ఇన్ఫెక్షన్ ఎక్కడుంది, ఎంత ఉంది, ఆ వైరస్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది. సో సి చాలామంది డాక్టర్స్ నన్ను అడిగింది ఫస్ట్ క్వశ్చన్, మీకు సిటీ స్కాన్ అయ్యిందా లేదా, రెండు బ్లడ్ టెస్ట్ అయిందా లేదా, బ్లడ్ టెస్ట్లో ఏమేమి తెలుస్తాయి. సి ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఎనీబడి విల్ నోటిసెస్ డి డైమర్, ఫెరటిన్ అండ్ IL-6, ఈ మూడు. అంటే డి డైమర్ అంటే రక్త కణాలు, ఫెరటిన్ కూడా దానికి సంబంధించింది, అండ్ IL-6 అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్, బ్లడ్ ద్వారా ఎంత ఉందనేది ఐడెంటిఫై చేసేది IL-6 అంటారు. సి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలామంది కరోనా వైరస్ వచ్చిన తర్వాత సిమ్టమాటిక్గానో అసిమ్టమాటిక్గానో ఉన్నప్పటికీ కూడా వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ అంటే ఎవడో ఒక తలమాసినోడో లేకపోతే ఎవడో సంఫిలో ఒక ప్రిస్క్రిప్షన్ పెడుతున్నాడు. ఎందుకంటే మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత లాట్స్ ఆఫ్ డాక్టర్స్, లాట్స్ ఆఫ్ మెనీ పీపుల్ హావ్ బికమ్ డాక్టర్స్ ఇన్ సోషల్ మీడియా. సి దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ ఇన్ ఇండియా టుడే. సి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కరోనా వైరస్ వచ్చింది, వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి, ముందు టెస్టులు చేయించుకోవాలి, అంతేగాని ఎవరు వైద్యం వాళ్ళు చేసేసుకుంటారు. సి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్. అలాంటి కేసెస్ క్రానిక్ అయిపోతున్నాయి, ఏదో టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోద్ది అనుకుంటున్నారు, వాళ్ళు ఊపిరి ఆడకు చనిపోతున్నారు, లేదా హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతున్నారు. సి దిస్ ఈజ్ వెరీ బ్యాడ్, దిస్ ఈజ్ వెరీ బ్యాడ్ గైస్. సో నేను ఎవరికైనా సరే, సి అల్టిమేట్లీ అ పర్మనాలజిస్ట్ ఆర్ అ డాక్టర్ హ్యావ్ టు ట్రీట్ ది కరోనా వైరస్ కేస్, ఐఎమ్ నాట్ అ డాక్టర్, బట్ ద ఫ్యాక్ట్ ఏంటంటే ఐఎమ్ యాడింగ్ సమ్ కామన్ సెన్స్ టు యువర్ ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ చేయించుకోవాలో లేకపోతే టాబ్లెట్లు వేసుకోవాలో లేకపోతే ఏ టాబ్లెట్ వేసుకోవాలి అనేది ఇంటర్నెట్లో చూసే ప్రిస్క్రిప్షన్స్ ద్వారా మీరు చేస్తున్నటువంటి విధానం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఐ రికమెండ్ పర్సనలీ అవుట్ ఆఫ్ సీయింగ్ యాజ్ మెనీ కేసెస్ యాజ్ ఐ క్యాన్ సిన్స్ మెనీ డేస్, ఎనీ డాక్టర్, యూ నేమ్ ఎనీ డాక్టర్, అందరూ అడిగేది ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటీ స్కాన్ రిపోర్ట్ ఇవ్వండి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పాజిటివ్ వచ్చిన తర్వాత వైరస్ ఏంటి, వైరస్ ఎక్కడుంది, వైరస్ ఎటువంటి స్టేజ్లో ఉంది, వైరస్ మీ బాడీని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన పూర్తి బాధ్యత రోగిగా అది మీదే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు గో అండ్ మేక్ అ టెస్ట్. సిటీ స్కాన్ చేయించుకోండి, సిటీ స్కాన్ చేయించుకుంటే మీకు లోన వైరస్ అనేది ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది, ఫస్ట్ పాయింట్. తర్వాత డి డైమర్, ఫెరటిన్ అండ్ IL-6, ఈ మూడు టెస్టులు, బ్లడ్ టెస్టులు ఉంటాయి, ఆ మూడు టెస్టులు చేయించుకోండి. ఈ నాలుగు అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ హ్యావ్ యువర్ కోవిడ్ రిపోర్ట్ కార్డ్ ఇన్ యువర్ హ్యాండ్. హా, ఇదిగో కోవిడ్ రక్తంలో ఉందా, లేకపోతే లంగ్స్లో ఉందా, లేకపోతే ఏంటి దేంట్లో ఉన్నది కోవిడ్ అనేది, వేర్ ఈజ్ ఇట్, యాక్చువల్లీ వేర్ ఈజ్ ఇట్ అంటే మన బాడీలో ఎక్కడ దాగున్నది అనేది మనకి ఒక రిపోర్ట్ కార్డ్. టెన్త్ క్లాస్ మీ అబ్బాయి పరీక్షలకి ఒక రిపోర్ట్ కార్డ్ ఎలా ఉంటుందో పరీక్ష చేసిన తర్వాత ఇది కూడా అంతే, కోవిడ్ వచ్చిన తర్వాత మీ రిపోర్ట్ కార్డ్ అనమాట. సో ఇదిగో ఇది ఇది స్కోర్ ఎంత ఉన్నది, మీరు అది తీసుకుని మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే ది ట్రీట్మెంట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఈజీ, చావు చాలా తక్కువ ఉంటుంది, అండ్ ఎట్ ది వెరీ సేమ్ టైం
చాలా తక్కువ కాలంలోనే మీరు బయటపడిపోతారు. అంతేగాని ఆల్ వాట్ ఆల్ పీపుల్స్ ఆర్ మేకింగ్ అ బిగ్ బ్లండర్ ఇస్ కరోనా వచ్చేసింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చచ్చిపోతానేమో, సెకండ్ ఆఫ్ ఆల్ నాకు ఏదో అయిపోయింది అనేసి ఇంటర్నెట్లో ప్రిస్క్రిప్షన్స్ ఆరే అపోలో ఫార్మసీకో లేకపోతే సమ్ ఫార్మసీ స్టోర్కి వెళ్ళి ఓ నాలుగు టాబ్లెట్ పట్టుకున్నా మింగుతున్నారు. క్రానిక్ అయిపోతుంది, అయితే చచ్చిపోతున్నారు లేదంటే ఆక్సిజన్ బెడ్స్ దొరక సఫర్ అయిపోయి లాస్ట్ మినిట్లో వాళ్ళు కూడా డెత్స్ అవుతున్నారు. సి దిస్ ఈజ్ వెరీ రాంగ్ గైస్, దిస్ ఈజ్ నాట్ హౌ యూ షుడ్ ట్రీట్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ఫెక్టెడ్ విత్ అ వైరస్. సి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గో ఫర్ అ టెస్ట్, టెస్ట్ చేయించుకుని డాక్టర్ కన్సల్టేషన్ చేసుకొని తప్పించి నో పాయింట్. ప్లీజ్ దయచేసి ఎవరు కూడా సొంత వైద్యం చేసుకోకండి. సో దిస్ ఈస్ మై సిన్సియర్ అడ్వైస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఈస్ లుకింగ్ ఆఫ్టర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ సో మచ్.